పెంపుడు జంతువులు అంటే కుటుంబ సభ్యులతో సమానం. కొన్నాళ్ల కిందట వరకు ఎక్కువగా కుక్కల్ని పెంచుకునేవారు. కానీ ఇప్పుడు భాగ్యనగరంలో కుక్కలతో పాటు ఇతర జంతువుల్ని విరివిగా పెంచుకుంటున్నారు. ఉన్నంతకాలం వాటిని కుటుంబ సభ్యులుగానే చూసుకుంటున్నారు. అయితే చనిపోయిన తర్వాత వాటిని ఎలా ఖననం చేయాలో మాత్రం వారికి తెలియటం లేదు. అందుకే ఊరికి దూరంగా తీసుకెళ్లి అలా విసిరేయడమో గుంత తీసి పాతిపెట్టి రావడమో చేస్తున్నారు. అలా చేయటం ఆ జంతువును ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుకున్న వారికి ఇబ్బందే. అయితే ఇక నుంచి హైదరాబాద్ వాసులకు ఆ సమస్య ఉండదు. ఎందుకంటే తమ పెంపుడు జంతువు ఏ కారణంతో చనిపోయినా సంప్రదాయ బద్ధంగా వీడుకోలు పలికేందుకు ప్రత్యేకంగా శ్మశాన వాటికను అందుబాటులోకి తెచ్చారు. వరల్డ్ క్లాస్ పెట్ యానిమల్ క్రిమిటోరియాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాగోల్ డివిజన్ ఫతుల్లాగూడలోని యానిమల్ కేర్ సెంటర్ ప్రాంగణంలో దీన్ని నిర్మించారు. పీపుల్స్ ఫర్ యానిమల్ స్వచ్ఛంద సంస్థ వారు దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి యానిమల్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసింది. జంతు కళేబరాల దహనం కోసం నూతన పరికరాలు ఏర్పాటు చేశారు. పెంపుడు జంతువులు చనిపోతే జంతు శ్మశాన వాటిక వారిని సంప్రదిస్తే నామమాత్రపు ఛార్జీలతో వారు ఎంతో గౌరవంగా అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరంలో జంతువుల కోసం నిర్మించిన మొదటి శ్మశాన వాటిక ఇదే. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.